ఆశీర్వదిస్తా ఉంటే మీరు బాగుంటారు మమ్మల్ని ఆశీర్వదించం ప్రభుత్వాన్ని ఆశీర్వదించమంటే మీ అందరూ కూడా గరీబోళ్ళ ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉండాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ల వేళ ఎప్పటికీ కూడా మన నాయకులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నట్లయితేనే మన తెలంగాణ రాష్ట్రం బాగుపడతారు మీలాంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రూరల్ మండల ప్రజలందరికీ మన సంజయ్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు జై హింద్ జై తెలంగాణ శాసనసభ్యులు సంజయ్ కుమార్ సార్ని మాట్లాడవలసిన జగిత్యాల మండలం అర్బన్ రూరల్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పెళ్లి చేసుకున్న తర్వాత ఇచ్చే మన ముఖ్యమంత్రి గారి కానుక అయిన లక్ష నూట పదరేమని జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దేవ వసంత గారికి గౌరవ జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు మిత్రులు గంగరాజన్ గౌడ్ గారికి డిప్యూటీసీ తమ్ముడు మహేష్ గారికి బిఎస్సీఏ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి సందీప్ రావు గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ముఖ్యమంత్రి గారికి ఆలోచన రావడమే గొప్ప అలాంటిది ఏంటనే ఆచరణలో పెట్టారు. తెలంగాణ రాగానే అసలు ఎలక్షన్ల అప్పుడు ఎందుకంటే 2014 నేను కూడా పోటీ చేసిన మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చినాక కొద్ది ఓట్లతో ఓడిపోయినాం. అప్పుడు మేము ఎక్కడ కూడా ఈ కళ్యాణ లక్ష్మి ఇస్తాం 50,000 ఇస్తాం 75,000 ఇస్తాం ఏం చెప్పలే. అట్లానే బీడీ కార్మికుల పింఛన్లు అప్పుడు ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. ఆఖరిలో సార్ చెప్పింది కానీ మాకు ఆ విషయం కూడా మీ దగ్గర తీసుకురాలేకపోయినా. ఇంతకుముందు సోదరి మన జెడ్పీ చైర్మన్ చెప్పినట్టు కవితక్క గారు మరి మన దగ్గర 4 లక్షల మంది బీడీలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏమైనా ఇద్దాం అనగానే ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ అది కూడా మేము చెప్పలేకపోయారు. అట్లనే వాళ్ళకి అలా 2,000 రూపాయల చొప్పున మన బీడీ కార్మికులకు 1 లక్ష రూపాయలు వచ్చింది. అట్లనే మళ్ళీ కార్పు అయినాక అసలు కార్పు చేసుకుంటే కట్టమనే పరిస్థితి ఉండేది. గర్భవతి అయినాక కడుపు నిండా తిండే ఉండేది కాదు ఎన్నడు కూడా చెప్పలే. కానీ ఇవాళ మీరు పిల్లలు చేసిన అమ్మాయిలు గర్భవతి అయితే అంగన్వాడీ కేంద్రానికి పోతే ప్రతిరోజు కొడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. అంతకుముందు ఎన్నడు లేదు 8 కొడుకుంటే 1,000 రూపాయలు ఖర్చు పెట్టి అవుతున్నది. మరి అదైనాక సర్కార్ దవాఖానకు పోతే అక్రమాలు ఉండకపోదు ప్రసూతి ఖర్చు ఈ అప్పే ఒడిచిపోకపోవు మళ్ళా 40,000 50,000 ఏడుకెళ్ళనే పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. జగిత్యాల 4 మహిళా డాక్టర్లు 3 పిల్లల డాక్టర్లు 1 మత్తిచ్చే డాక్టర్లు ఎండి డాక్టర్లు దవాలి ప్రస్తుత అప్పుడు బీపీ షుగర్ ఎక్కువైతే. అట్లనే రాయకల్ కాడ సారంగాపురం కాడ ఇంతమంది డాక్టర్లను పెట్టి
ఫ్రీగా పరీక్షలు చేయించేందుకు మిమ్మల్ని తీసుకొచ్చేందుకు ఆశా వర్కర్లు ఉంటారు వాళ్ళకి పాపం తెల్లజీర కట్టుకుని ఆస్మర్ రంగు ఆ ఉతికదానికి కూడా పైసలు తాలకపు 2000 ఇస్తున్న చిత్తం 2000 ఇవాళ 6000 రూపాయలు చేసింది ప్రభుత్వం వాళ్ళకి చెప్పి మన ప్రసూతి సర్కార్ దగ్గర తీసుకొచ్చి ఆడ చేసి ఇవాళ తల్లి గారు కదా అత్తగారి ఇంటికి పంపితే కట్నం పెట్టి పంపినట్టు మగ పిల్లడైతే 12000 ఆడపిల్ల అయితే 13000 ఇచ్చి సూట్ కేసు నిండా బట్టలు దోమతెర పౌడర్ నూనె ఆఖరుకు నీకు మనవలు పుడితే ఆడుకుంటుంది కదా గిలగిల బొమ్మ కూడా పెట్టి కేసీఆర్ సార్ చూసినా మీరు ఎప్పుడైనా ఇద్దరికి వచ్చిన అటర్కి అటుగా పంపుతుడా 300 జీపులు కొన్నారు పెద్ద అమ్మ ఓడి వాహనమని ఆ జీపులో తీసుకొచ్చి మళ్ళీ మీ బిడ్డను తల్లిని ఆడ ఇంటికి ఆడ తీస్తుంది అత్తగారి ముఖ్యమంత్రి ఒక తండ్రి లెక్క ఒక తాత లెక్క ఒక మేనమావ లెక్క ఒక పెదనాన్న లెక్క చేస్తున్నాడు పని ఇన్ని కార్యక్రమాలు మరి అటైనా కాటగారి ఇంటి పెడుతున్నాం మళ్ళా మన అంగన్వాడీ టీచర్లు ఉంటారు అంత ముందాలను పనులందరూ వర్కర్లు అందరూ అలాంటి టీచర్లు చేసిండు సార్ 10500 జీతం చేసాడు ఎందుకంటే ఇంట్లో వాళ్ళ పిల్లగాలు పుట్టొచ్చారా బక్కసక్కగా పుట్టిరనుకో 3 ఏళ్ళ దానికి వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలి ఇవన్నీ హక్కులు మీకు కూడా తెలియాలి ఊరూరికి అంగన్వాడీ సెంటర్లో ఒకటి ఉన్నది రెండు ఉన్నాయి ఇవి వాడుకోవాలి మీరు వసతులు అందుకోసం కూడా చెప్తున్నా మరి అటెనక 2.5 ఏళ్ళు దాటాక పిల్లగానికి తల్లికి మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా ఆ పిల్లగానికి చదువు చెప్పే కార్యక్రమం అందుకనే అలాంటి ఇప్పుడు టీచర్ అంటున్నారు వర్కర్ అంటలేరు పనులు అంటలేరు పంతులు మాడాలి వాళ్ళ అంగన్వాడీ టీచర్ ఎందుకంటే పైసలు ఉండవు ఇప్పుడంటే కరోనా ఉన్నది ఏ బడికైనా తోలుతారు చిన్నప్పుడే ఆడుకునే ప్లే స్కూల్స్ అంటారంటే ఆడిచ్చే బళ్ళు ఆడ ఏబిసిడి చెప్తారు 1 2 3 చెప్తారు అని చెప్తారు మరి గరీబ్ గారు ఎడుకోవాలి ఇవో ఇక్కడ ఈ టీచర్ అమ్మాయిలు చెప్తారు అందుకే అలాంటి టీచర్లు అన్నారు వీళ్ళకి ఏమైనా ఆటో ఇటు అయితే ఒంటలు పోతే అటు పోతే ఇటు పోతే చెట్టు తొడితే ఆయమ్మ ఉండే కదా 1000 రూపాయలు చేతలు ఇప్పుడు ఆయమ్మకు 6000 ఇస్తారు అడుగురు మీరు ఊర్లో పోయి 6000 ఇస్తారు ఇవన్నీ ఎవరి కోసం మన పిల్లల కోసం ముఖ్యంగా బీదవాళ్ళ కోసం ఉన్నాడు ఎక్కడ అంటాడు అది వేరే విషయం పట్టించుకోవద్దు మనం ఎందుకంటే 90% బీదవులే ఉన్నారు 89% కాబట్టి ఈ బీద పిల్లల కోసం బీద వాళ్ళ కోసం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ ఏదో చేస్తున్నారు అంటే ఊరు ఊరు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు లిస్టు చూసిన మొట్టమొదటి పేరు అనంతరం కనబడు అనంతరం అనగానే గర్వంగా చెప్పుకోవచ్చు తక్కల పెళ్లి అనంతరం నడివిలే అప్పుడు కవితమ్మ గారు ఎంపీ ఉన్నప్పుడు మంచి బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తే అటు ఎక్కడైనా అటు బ్రిడ్జ్లు ఉంటే మీదికి వెళ్ళి అటు దాటిపోయేదానికి ఆఖరం ఉన్నది కానీ కింద వాళ్ళు కట్టం కట్ట కూడా పెట్టింది అదే బ్రిడ్జ్లో ఈడికి లాడికి నీళ్ళు ఆపుతున్నాయి ఆ తక్కల పెళ్లి అనంతరం కలిపి పెడితే వెనుక దానికది అంతున్నాయి అలా చేపలు పెరుగుతున్నాయి మన బుధరాజులు చెప్తున్నారు పట్టుకునే చేపలు అని చెప్పాడు అడిదికు తక్కల పెళ్లి గంగపుత్రులు చెప్తారు మా సర్పంచ్ చెప్పినాడు జయపాల్ ఉన్నాయా చేపలు ఉన్నాయి నీళ్ళు ఆగినాయి బయలు నీళ్ళు పెరిగినాయా నీళ్ళు పెరిగినాయి ఎవరికి నచ్చిందా ఈ ఆలోచన ఆ తర్వాత ఊరు పేరున అంతర్గామ అనంతరమైనక్క అంతర్గామ చెరువులో నీళ్ళు ఉండేనా ఉన్నారుగా అంతర్గామ ఇక్కడ వెళ్ళారు చెరువు మరి ఉండేనా నీళ్ళు అంతా ముందు అంటే మన గురించి పుస్తకం పరితపించే ప్రభుత్వం ఇది కేసీఆర్ గారు కానీ కవితక్క గారు కానీ ఈశ్వరన్న గారు కానీ మా జడ్పీ చైర్మన్ గారు కానీ అందరం కూడా కేసీఆర్ గారి మార్గదర్శకం రాజు ఎట్లుంటే ప్రజలు ఎట్లుంటారు మన నాయకుడు ఎట్లుంటే కింద దానిగా కార్యకర్తలు ఎట్లుంటాం 24 గంటలు ఆలోచించే నాయకుడు కేసీఆర్ సార్ ఇవాళ చలిగాలు ఉన్నది మొన్ననే పోయి అడిగిన మా నియోజకవర్గంలో మామిడి తోటలు పండ్ల తోటలు బాగున్నాయి మన అంతర్గామ కాడ అట్లా పోతారని తోమకపోతే మా ఆదిరెడ్డి ఉన్నాడు తమ్ముడు అలా బామారుది అలాంటి తోటలు అమెరికాలో వాడే వేరే దేశాల్లో వాడే పళ్ళ తోటలు కూడా మన దగ్గర పెడుతున్నారు మన రైతన్నలు భార్య భర్తలు కష్టపడి పని చేస్తున్నారు చదువుకున్నారు కూడా మరి అది అమ్మాలంటే ఎట్లా మార్కెట్ ఉండాలి సార్ అంటే అప్పటికప్పుడు 10 ఎకరాలు ఇచ్చుడే కాదు 8 కోట్ల రూపాయలు చదివాలి మార్కెట్ శాంక్షన్ అయినాయి మొత్తం కాగితం మీద బాధాప్త సంతకం పెట్టేసుకుని ఇచ్చేయండి ఇమ్మీడియట్ 10 ఎకరాల భూమి దానికే చెప్పి గవర్నమెంట్ అంటే ఆ రకంగా పనిచేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి అలాంటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తున్నాం మీ అందరి ఆశీర్వాదం కూడా ఎల్ల వేళల ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబ సభ్యులైన మా అందరికి కూడా మీరు ఉండాలని చెప్పి మరొకసారి కోరుతూ ఈ ప్రోగ్రాం ముందడి చేద్దాం మరి ఎందుకంటే చివరగా ఒకటి డాక్టర్లు 2 ఎమ్మెల్యే
అమ్మ ఇక్కడికి వచ్చి మైక్లో మాట్లాడే ముందు ఎదురుకుండా తీసినా కానీ ఖచ్చితంగా అందరూ మాస్కులు పెట్టుకోవాలి. మొన్న నా ఎమ్మెల్యే క్వార్టర్ ముందుంటుండే గూడెం గూడెం వచ్చింది. అక్కడ కొద్దిగా కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న ఇళ్ళలో. ఆ ఏరియా అంతా వచ్చింది, కేసులు పెరిగినాయి. అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. పేపర్లలో టీవీలలో మళ్ళీ చూస్తున్నారు కావచ్చు, కొద్దిగా దూరం దూరం ఉండాలి, మాస్కులు తప్పక పెట్టుకోవాలి, చేతులు కడుక్కోవాలి. ఇవాళ పేపర్లలో వేసారు నిన్న వెబినార్ అక్కడ జనమే జనం. నేను కూడా మొక్కుతా, మా నేను కూడా పండుగ వేయచ్చు కానీ కొద్దిగా మంది బాగా బీద పడ్డట్టు పోవద్దు. తన ఫంక్షన్లో అవి ఉన్నా దూరం దూరం ఉండదు, ఏడబడతాడో మనం కొద్దిగా తినద్దు, జాగ్రత్త ఉండదని చెప్పి మీ అందరినీ కూడా ఈ విషయంలో ఒక సూచన చేస్తూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తుందిగా అధికారం. అంతర్గా మా గ్రామానికి సంబంధించిన వాళ్ళండి. యాగిరి లత కన్ఫ్యూజన్ ఉంది అందులో. కుమారి పద్మే మంది కలిసి 389,000 రూపాయల చెక్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జగిత్యాల అర్బన్ 1,40,000, 539,000 18 మందికి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వారందరూ కూడా పేర్లు పిలుస్తారు. మీ అందరికీ తెలుసు తెలంగాణ లక్ష్యంగా ఇంతకుముందే ప్రస్తుతం గురించి చెప్పినా కానీ సర్కార్ దవాఖానాలలో కూడా ఎన్నో వసతులు పెంచుతూ చాలా వసతులు పెంచారు. కొత్తగా కూడా తల్లి పిల్లల కోసం కూడా దవాఖాన అవుతుంది, దాదాపు కంప్లీట్ అయింది. కొద్దిగా కంపౌండ్ గోడ పెట్టుకుంటుంది, అంతే ఆలోచన తల్లి పిల్లల కోసం. ఇదే కాకుండా మన వాళ్ళు ప్రైవేట్ దవాఖానాలకు పోతే ఆరోగ్యశ్రీలో కూడా అవుతున్నాయి. ఆరోగ్యశ్రీ కూడా లేని వాళ్ళు బిల్లు తీసుకొచ్చి మాకు ఇస్తే ఇప్పుడు ఇవాళ 18 మందికి కలిసి 539,000 రూపాయల చెక్కులు మనం తీసుకురావడం జరిగింది. వాళ్ళని పిలుస్తారు, దయచేసి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ చెక్కులు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అంతకుముందు ఎన్నడూ కూడా ఇంత పెద్ద మొత్తాల ముఖ్యమంత్రి సహాయం నుంచి భీమా రేణులకు రాలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకనే మనం జగిత్యాలలో చాలా వరకు ఎవరైనా ఇస్తే తీసుకొస్తున్నాం. మరి మీరందరూ కూడా తీసుకురావడంలో సహకరిస్తున్నాం మా నాయకులందరికీ. ఎందుకంటే మా నాయకులకి తీసుకొచ్చి నాకు ఇస్తేనే నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టి తీసుకొస్తున్నాను. మీ నాయకులకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక